సాంఘిక శాస్త్రం తరగతి 7వ తరగతి పాఠం జానపదులు మతం అభ్యాసన ఫలితాలు ఈ వీడియోను చూసిన తర్వాత విద్యార్థులు జానపద మతానికి అర్థం వివరిస్తారు కొన్ని జానపద దేవతల పేర్లను వ్రాయగలుగుతారు సమ్మక్క సారక్క జాతర గురించి కథ రాస్తారు భారతదేశ పటంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ ప్రదేశాలను గుర్తిస్తారు మొహరం పీరీలు ఉర్స్ గురించి వ్రాయగలుగుతారు పిల్లలు మనం కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడిని ప్రార్థిస్తాం అసంఖ్యాకమైన ఆశీర్వాదాలు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం అయితే మనం ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తాము భగవంతుడిని ప్రార్థించడానికి మరియు ఆరాధించడానికి వివిధ స్థానాలు ఉన్నాయి మన అవసరాలను బట్టి నమ్మకానికి అనుగుణంగా వివిధ ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటాం ప్రజలు అనేక గ్రామ దేవతలను పూజిస్తారు గ్రామ దేవతలు ఎందరో ఉన్నారు వారిలో కొందరు కొన్ని ప్రత్యేక కులాలకు గ్రామాలకు కుటుంబాలకు చెందినవారు అలాంటి మతాన్ని జానపద మతం అని అంటారు పిల్లలు మనము ఈ రోజు జానపదులు మతం అనే పాఠంలో సమాజంలో జానపద దేవతల పూజ అనే అంశం గురించి తెలుసుకుందాం చాలా మంది జానపద దేవుళ్ళు దేవతలు స్థానిక వీరులు వారు ప్రజల కోసం పోరాడి చనిపోయారు ప్రజలను కాపాడడానికి ప్రత్యేకమైన శక్తులు వారికి ఉన్నాయని ఒకవేళ వారిని పూజించకపోతే కష్టాలను కలిగిస్తారని సాధారణ ప్రజల నమ్మకం గిరిజన సమస్యల పరిష్కారం కోసం పోరాడిన జానపద నాయక నాయకులలో సమ్మక్క సారక్కలు ఉన్నారు వారి గౌరవార్థం జాతర కూడా జరుగుతుంది దానినే సమ్మక్క సారక్క మేడారం జాతర అని అంటారు జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గిరిజనులు ఈ జాతర జరుపుతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి గిరిజనేతర ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు దాదాపు 1 కోటి మంది ప్రజలు ఈ జాతరకు హాజరవుతారు సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించిన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాకతీయ రుద్రదేవుడికి సమకాలీకుడైన మేడరాజు జగిత్యాల కేంద్రంగా పులవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు అతని కూతురు సమ్మక్కను మేడారం సామంత పాలకుడు పగిడిగిద్ద రాజుతో వివాహం చేశాడు వారికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం రుద్రదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా
మేడారంపై దండయాత్ర చేశాడు. పగడిగిద్ద రాజు కుటుంబం మొత్తం వారి తెగకు చెందిన స్త్రీ పురుషులందరూ భయంకర యుద్ధంలో పాల్గొన్నారు. వారందరూ యుద్ధంలో చనిపోయారు. వారందరూ యుద్ధంలో చనిపోయారు. కాకతీయ సైన్యాలను సంపెంగ వాగు దాటనీయకుండా తన ఆఖరి శ్వాస వరకు పోరాడిన జంపన్న వీరమరణం పొందాడు. కాబట్టి దానికి జంపన్న వాగు అని పేరు వచ్చింది. అదే బాటలో సమ్మక్క, సారక్క కాకతీయ సైన్యంతో పోరాడి వారి తెగను కాపాడటానికి ప్రాణత్యాగం చేశారు. వారి సాహసాన్ని త్యాగాన్ని నేటికీ కొనియాడుతూ వారి గౌరవార్థం మేడారం జాతరను గిరిజన ప్రజలంతా జరుపుకుంటారు. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ఇది 3 రోజులు జరుగుతుంది. సమ్మక్క, సారక్కలు రూపం లేని దేవతలు. వారిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో పెట్టెలో తెచ్చి అందంగా అలంకరించిన గద్దెపైన చెట్టు కింద ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో దేవతలు తమను ఆవహించినట్లుగా భక్తులు అనుభూతి చెందుతారు. ప్రజలు బెల్లంను బంగారంగా దేవతలకు సమర్పిస్తారు. పిల్లలు, మనము ఇప్పటి వరకు సమ్మక్క, సారక్క, మేడారం జాతర గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము మొహరం, పీరీలు, ఉర్స్ ఉత్సవాల గురించి తెలుసుకుందాం. చెడుకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గౌరవార్థం ముస్లింలు ప్రార్థనలు చేస్తారు. ఇరాక్లో కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనుమరు చనిపోయాడు. అతని జ్ఞాపకంగా ముస్లింలు మొహర్రం జరుపుకుంటారు. వెదురు బద్దలతో గుమ్మటం ఆకారం తయారు చేసి జట్టి గుడ్డలు అంటే మెరుపు బట్టలు, పూలు, ఎండు కొబ్బరి కుడుకలతో అలంకరించి దాని పై భాగంలో నిలవంక లేదా చేతి ఆకారంలో పీరీల చిహ్నం తయారు చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తారు. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. అదే విధంగా ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఉర్స్ ఉత్సవాలుగా జరుపుతారు. అధిక సంఖ్యలో ప్రజలు దర్గాలను దర్శిస్తారు. పూలను, చాదర్ను సమాధులపై వేసి అక్కడ పాడే కవ్వాలీలను వింటారు. ఆ విధంగా చేస్తే ముస్లిం వలీల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. సంతానం, ఉద్యోగం కోరుకునేవారు దర్గాలకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. సూఫీ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు. సూఫీ గురువుల సమాధులు లేదా దర్గాలు తీర్థస్థలాలుగా మారతాయి. అన్ని మతాల ప్రజలు వేలాదిగా ఇక్కడకు వస్తారు. సూఫీ గురువులకు అతీంద్రియ శక్తులుంటాయని ప్రజలు నమ్ముతారు.
వారు అందరి ఇబ్బందులను తొలగిస్తారని, ఆరోగ్యాలు బాగుపరుస్తారని ప్రజల నమ్మకం. పిల్లలు, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జానపద పండుగల గురించి తెలుసుకుందాం. బోనాలు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రసిద్ధి చెందిన జానపద పండుగ. ఇందులో దేవతలకు ఆహారాన్ని సమర్పించి పూజించిన తరువాత కుటుంబ సభ్యులు తింటారు. అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. దీన్నే ఘటం అంటారు. ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండలను అన్నంతో నింపి వేపాకుతో అలంకరించి మహిళలు ఊరేగింపులో పాల్గొంటారు. పోతరాజులుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు. వీరు వేప ఆకులు పట్టుకొని క్రొడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. పిల్లలు, మనము జానపదులు మతం అనే పాఠంలో ఏ అంశాలను తెలుసుకున్నామో మరి ఒకసారి పునరుచ్చరణ ద్వారా తెలుసుకుందాం. ఇందులో మనం సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి తెలుసుకున్నాం. మొహర్రం పీరీలు ఉర్సు ఉత్సవాల గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద పండుగ బోనాల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం. పిల్లలు, మీకు పాఠం బాగా అర్థమైంది కదా? ఇప్పుడు మూల్యాంకనంలో కొన్ని ప్రశ్నలకు మీ టెక్స్ట్ బుక్లను ఉపయోగించి సమాధానాలు రాయండి. జానపద మతానికి అర్థం వివరించండి. రెండవ ప్రశ్న, కొన్ని జానపద దేవతల పేర్లను రాయండి. మూడవది, సమ్మక్క సారక్క జాతర గురించి కథ రాయండి. నాలుగవ ప్రశ్న, భారతదేశ పటంలో కింద ఇచ్చిన ప్రదేశాలను గుర్తించండి. ఒకటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఐదవ ప్రశ్న, మొహర్రం పీరీలు ఉర్స్ గురించి రాయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.